ఏంటి డల్ గా ఉన్నా? ఆ చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటాను. జ్వరమా? అబ్బే లేదే చల్లగానే ఉంది అన్నట్టు సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తం. సిద్ధాంత్ నిన్ను కూడా పెళ్లి చేసుకో. ఆ ముహూర్తానికి మనం పెళ్లి చేసుకు తీరాలి సుందర. అదే నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అయితే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా వాళ్ళని పిలిపిస్తాను. ఉత్సవంలో ఇరుక్కుపోయేటట్టున్నాను. 50 ఏళ్లలో ఇంత మంచి ముహూర్తం లేదా? అయితే ఈ ముహూర్తానికి సుజాతను పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా సరే సుజాతను ఒప్పించి తీరాలి. సుజాత గారు మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. కొంచెం పక్కొస్తారా? పద ఏమిటి నిన్న మొన్న రాలేదు? ఎక్కడండి ఎడాపెడా వాయించేస్తుంటే జనం. బట్టలు కొట్టమని పెళ్లిళ్ళ సీజన్ కదా. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఒకటి పళ్ళ సీజన్ లాగా. అన్నట్టు మీకు శుభవార్త. ఈ మాఘమాసంలో కనుక పెళ్లి చేసుకుంటే కాపురం అదిరిపోతుందంట. ఏమంటారు? ఎవరు చెప్పారట? సిద్ధాంతి. 50 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన ముహూర్తం లేదని ఇక రాదని. అయితే చేసుకో. అదేమిటండి పెళ్లి అనేది ఇద్దరు కలిపి చేసుకో. ఈ వెర్రి మొర్రి ముహూర్తాలంటే నాకు మహా చిరాకు. పరిస్థితులు ఇద్దరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే పెళ్లి. అంతేగాని ఈ శకునాలు ఈ జాతకాలు చచ ఇవన్నీ నా గిట్టవు. అంటే పిల్లి ఎదురొచ్చినా సరే వెళ్ళిపోతారా? నిక్షేపంగా బల్లి మీద పడ్డా స్నానం చేయరా? ఆహా ఏ నువ్వు చేస్తావా? నేను అసలు స్నానమే చేయను అనుకోండి. అదే బల్లి మీద పడితే చాలా ఉన్నాయి సుందరం. కాకి ఇంటి మీద వాళ్తే బంధువులు వస్తారట. మూఢనమ్మకాలు. కుక్కే ఏడిస్తే ఎవడో చస్తాడట. అవును బట్టల సత్తిగాడి బామ్మ కూడా ఇట్టాగే చచ్చిపోయిందట. ఏడ్చాడాడు మాటలు నేను నమ్మితేకే. మొగుడుపోయినాడు ఎదురుస్తే అశుభమా? ఇందులో ఆవిడ దోషం ఏమన్నదా చెప్పు. చాలా అన్యాయం. అసలు ఈ మూఢనమ్మకాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? అజ్ఞానం అవిద్య. అందుకే కదండి మీ దగ్గర నేను ప్రైవేట్కి వస్తా. నేను బాగా చదువుకుని మూఢనమ్మకాలను ఖండిస్తూ పుస్తకం రాస్తాను. కుడిక నదురుతోంది సత్యం. మళ్ళీ ఇదేం జబ్బు? ఛీ అది సరే మన పెళ్ళి మాఘమాసంలో. మళ్ళీ మాఘమాసం అంటావు? అసలు పెళ్ళే. నాకు శుభార్ చెప్పావుగా, ఇప్పుడు నేను నీకు శుభార్ చెప్తాను. నేను ఈ ఊరు వదిలి రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాను ట్రైనింగ్. ఈ విషయం ఇంతకు ముందే చెప్పారుగా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, రేపే బయలుదేరుతున్నాను. మరి నా సంగతి? మీరు వేళాకోళం చేస్తున్నారు, మీరు లేకుండా నేను ఉండగలనా? పిచ్చా మళ్ళీ నెల రోజులు వచ్చేస్తానుగా. నెల రోజులంటే మీరు రావక్కర్లేదు, నేనే వస్తాను. వినండి, ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా శ్రమదండగా కానీ డబ్బు రాదు. నేను మీతో పాటు వైజాగ్ వచ్చేస్తాను. అక్కడ మీరు ఏదైనా కాన్వెంట్లో చేరుతారు కానీ నేను ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకుని మనిద్దరం 4 చేతులు సంపాదించి అవసరమైతే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుందాం. నా మాట కాదనకండి. చూద్దాం అంటే కాదు, నేను కూడా రేపు మీతో పాటు వైజాగ్ వచ్చేస్తున్నాను అంతే. ఏంటి పెళ్లి నడక నడుస్తావు పదా? సుందరం నీకు మూడిందిరా? నీకు సుందరానికి ఏమిటి సంబంధం? ఏంటా సుందరం నిన్ను ప్రేమించాడా? అవును. అట్లాగే నీలవేణి నాగమణిని కూడా ప్రేమించాడు. ప్రస్తుతం సుజాత టీచర్ మీద ఉంది వాడి కన్ను. నమ్మద్దు. రేపు చేతులు కాళ్ళు విరిచేశాక అప్పుడు నమ్ముదు గాని. ఎందుకు చెప్పలేదురా? అది la 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 la
పంప ముంచేసావే ఆ సుందరం ఆ సుందరకి నువ్వే కడుపు చేసావని నిన్ను చంపేయడానికి అంకటరత్నం పరిగెత్తుకొస్తున్నాడు మీదైనా పరాయి మగాడు చెయ్యేస్తే చెయ్యి, కన్నేస్తే కన్ను, ఊడబీకే నేను. ఇన్ని పాపాలు చేసే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనరా. నీ కాలు కాలు కీలు కీలు విరిచి అప్పుడు తీస్తాన్రా నీ చేతులు. నిజమేనండి, ఈ తప్పు మా గురువుది కాదు, నాదే. పుట్టుమచ్చున్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే మహారాజు యోగం పడుతుందన్న మాటను నేను నమ్మాను. కానీ మా గురువులా నేను బయటపడలేదు. కుట్టుగా వెతికేవాడి, అప్పుడప్పుడు మా కొట్టుకొస్తున్న సుందర మాయకత్వం నన్ను రెచ్చగొట్టింది. నేను తప్పు చేశానండి. ఏమండి, నన్ను మంచించండి. ఎప్పుడో మీ చెల్లెల్ని ఎవరో మోసం చేశారని ఈ ఊళ్ళో ఎవరేం చేసినా దండిస్తూనే వస్తున్నావు. ఇలా ప్రవర్తించడం వల్ల జరిగే అరాచకాలన్నీ ఆగిపోతున్నాయా చెప్పు. ఇప్పుడు ఇప్పుడు అతని కాళ్ళు చేతులు నరికేస్తే ఆ సుందర గత ఏమిటి? నీ మూర్ఖత్వంతో అమాయకురాలు బతుకు బండలు చేయకు. రేపు ఆ వెర్రి తల్లి పుట్టిన బిడ్డని ఒళ్ళో పెట్టుకుని అమాయకమైన చూపులతో నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలవా చెప్పు. పశ్చాత్తాపడ్డ మనిషిని క్షమించడం మానవత్వం అవుతుంది. పన్నుకి పన్ను, కన్నుకు కన్ను అనేది ఆటవిక న్యాయం, రాక్షసత్వం. ఒక సింహాన్ని లొంగ తీసుకోగలం, కానీ బెదిరించి ఒక్క పువ్వును వికసింపచేయి చూద్దాం. దౌర్జన్యం అన్ని వేళలా గెలవదు. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా లొంగ తీసుకోగల శక్తి ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ, దానికి ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టాడు సుందరం. సుందరం, నేను నిన్ను ప్రేమించాను. ఎందుకో తెలుసా? నీ అమాయకత్వానికి, చిలిపితనానికి ముచ్చట పడి. కానీ నువ్వింత నీచుడివి, మూర్ఖుడివి అనుకోలేదు. నువ్వు మహారాజ యోగం పట్టాలన్న మూర్ఖత్వంతో ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావని తెలిసాక ప్రేమంటేనే అసహ్యం వేస్తుంది. మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయిన నీలాంటి దౌర్భాగ్యుని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నేనే కాదు, వాళ్ళు కూడా. వాళ్ళను క్షమాపణ అడిగి వెళ్ళిపో. ఇందులో మా తప్పు కూడా ఉంది టీచర్ అమ్మ. ఇక జీవితంలో పెళ్లి కాదేమనని బాధపడుతున్న మేము
మాయమాటలకు మోసపోయా. ఇంకా మంచోడు కాబట్టి సరిపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చినా మాకు మాత్రం ఏ అన్యాయం చేయలేదు. చూసావా సుందరం, వాళ్ళకి నువ్వెంత ద్రోహం తలపెట్టినా నిన్నెలా క్షమించారో. నన్నెవరూ క్షమించకండి, నేనందుకు అర్హుణ్ణి కాను. మీరన్నది నిజం సుజాత గారు, నేనే ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. చేతిలో ఉన్న బంగారం లాంటి విద్యను కాదని, కష్టపడకుండా శ్రీమంతుడవుదామని తాపత్రయపడ్డాను. మహారాజునైపోతాన్న భ్రమతో ఇంతమందిని బాధ పెట్టాను. వాళ్ళందరి కన్నీళ్లు శాపనార్థాలు నాకు తప్పకుండా తగులుతాయి. మూర్ఖుడిలాగా మచ్చ కోసం వెతికిన నేను ఆడదానిలో వెతకాల్సింది మచ్చ కాదని, మంచి మనసని తెలుసుకోలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక నుంచి నేను జాతకాలని మూఢ విశ్వాసాలని కాదు, నా చేతిలోని విద్యని నేను పడే శ్రమని మాత్రమే నమ్ముకుని బ్రతుకుతాను. నేను వెళ్ళిపోతున్నాను సుజాత గారు, మీ అందరికీ కనపడినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇదేంటండి పాలకాస్త రావాలి కదా ఇలా బెత్తముచ్చుకుని తీసుకోవాలి. అవును, మచ్చని మహారాజును అవుతానని ఆశపడ్డావే, ఇంతకీ నాకు ఆ మచ్చలేదు తెలుసా? నిజమా? ఏది చూడనివ్వండి, చెప్తే నమ్ముకోలేదా ఏమిటి? మరి ఆ రోజు దళ్ళు ఆ పుట్టు మచ్చ సుందరు ఖచ్చితంగా ఏనుగు దొరికేసింది తెలుసా? ఏనుగా? నేను